हेलो एवरीवन, दिस इज साध्विका. वेलकम बैक टू माय चैनल साध्विका टॉक्स. एंड ऑलरेडी थंबनेल चूसा उंटारु कदा. सो ई रोजु वीडियो वच्चेसरिकि बेगम बजार शॉपिंग अन्नमाट. एंड नेनु एमेम ऐटम्स तीसुकुन्नानु एंड अक्कड प्राइसेस एला उन्नायी, मोडल्स एला उन्नायी अनि चेप्पि अन्नी वीडियोलो शेर चेस्तानंडि. ప్రెజెంట్ అయితే మాకు ముందు ముందు మ్యారేజెస్ ఉన్నాయన్నమాట. సో దానికోసం మేము జ్యువెలరీ షాపింగ్ ఇంకా శారీ షాపింగ్ కూడా చేద్దామని చెప్పి బేగం బజార్ వెళ్ళాము. అండ్ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మేము బేగం బజార్ వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసరికి రూట్స్ అండి. అక్కడ మనకి చాలా జ్యువెలరీ షాప్స్ అనేవి ఉంటాయి. అండ్ మనం ఒక్కొక్క షాప్కి వెళ్ళి కాస్ట్ ఇవన్నీ తెలుసుకొని అండ్ షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడైతే నేను వెళ్ళింది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ నాకు ఒక షాప్ కనిపించింది అన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము షాప్లోకి వెళ్ళాము. అండ్ అక్కడ ఆర్నమెంట్స్ కూడా మాకు కొన్ని నచ్చాయి. అండ్ ఇక్కడ మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ డైమండ్ ఫినిషింగ్లో వస్తున్నాయి కదా, అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయి, అది చూపిస్తున్నారు మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి చోకర్ టైప్ అన్నమాట. అండ్ మినీ హారం కింద కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దాని కాస్ట్ వచ్చేసరికి 3000 ఉందండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా చోకర్స్ అన్నమాట. ఇప్పుడు పర్ల్స్లో ట్రెండింగ్లో ఉన్నాయి కదా, పర్ల్స్లో. సో ఇది వచ్చేసరికి మనకి 1600 కానీ 1500 కానీ పడుతుంది. అండ్ మనకి అన్నీ రీజనబుల్గానే ఉంటాయి కొన్ని చోట్ల, అండ్ కొన్ని చోట్ల హై ప్రైజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి హారం, లాంగ్ హారం. నెక్స్ట్ ఇక్కడ చోకర్స్ చూపిస్తున్నారు. సీజెడ్లో మనకి చోకర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా, ఇవి కూడా వచ్చేసరికి మనకి 1500 నుంచి 2000-3000 దాకా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి వడ్డానం. అండ్ ఇంకా మేము ఫస్ట్ చోకర్స్ అడిగాం కాబట్టి చోకర్స్లో ఈ మోడల్స్ ఉన్నాయని చెప్పి చూపించారు. అండ్ నెక్స్ట్ పర్ల్స్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటున్నాయి కదండి లాంగ్ హారాలు, అండ్ పర్ల్స్లో కూడా చూపించమని అడిగాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చోకర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి 3700 అండ్ ఓన్లీ పింక్ స్టోన్ అన్నమాట, అంటే సీజెడ్ స్టోన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి పర్ల్స్ అనేవి ఉంటాయి కదండి, పర్ల్స్ ఇంకా క్రిస్టల్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ వచ్చేసరికి క్రిస్టల్స్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ క్రిస్టల్స్. మనం ఒక లైన్స్ కింద తీసుకోవాలి. అండ్ చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఇక్కడ షేర్ చేస్తున్నాను కదా. అండ్ మనం లాకెట్స్ పెట్టి కూడా యూజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాటికి లాకెట్స్ ఇంక ఇయర్ రింగ్స్ సెట్ కూడా ఉంటాయి మనకి ఆ షాప్లోనే. అండ్ ఆ క్రిస్టల్స్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు. ఇప్పుడు ప్రెజెంట్ మనం సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళాలి అనుకుంటే ఇలాగ క్రిస్టల్స్ అనేవి వేసుకొని దానికి ఒక లాకెట్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ హెవీగా కూడా కాకుండా సింపుల్గా డీసెంట్గా కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి క్రిస్టల్ సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. ఈచ్ లైన్ వచ్చేసరికి 30 రూపీస్ పడుతుంది. ఈచ్ లైన్ 30 రూపీస్, 50 రూపీస్, అంటే క్రిస్టల్ సైజుని బట్టి మనకి ఈచ్ లైన్స్ అనేవి ఇస్తారు. మనం తర్వాత వాటిని సెట్ చేయించుకోవాలన్నమాట లాకెట్ పెట్టుకొని. అండ్ ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను. అండ్ నాకు బిల్ కూడా వేసిస్తున్నారు. అండ్ మీరు కూడా షాప్ చేయాలనుకుంటే బేగం బజార్ వచ్చి షాప్ చేయొచ్చు. నేను లొకేషన్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇది వచ్చేసరికి బుట్ట పూసలు అంటాం కదా, బుట్ట పూసల్లోనే కొంచెం లావు పూసండి, రైస్ పర్ల్స్లోనే కొంచెం లావు అండ్ నెక్కు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది డైమండ్ ఫినిషింగ్ క్రిస్టల్ స్టోన్స్ రెండు కలిపి ఉంటుంది కదా, ఆ సెట్ అన్నమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది అండ్ నేను ఇదొకటి తీసుకున్నాను. ఇవే కలర్స్ కాదండి, ఇంకా చాలా డిఫరెంట్ క్రిస్టల్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనం తీసుకున్న తర్వాత చైన్ అంటే చైన్, లేదంటే థ్రెడ్ అంటే థ్రెడ్ కూడా ఇస్తారు. అండ్ థ్రెడ్ అంటే మనం కూడా పెట్టుకోవచ్చు కాబట్టి నేను చైన్ అనేది ప్రిఫర్ చేశాను. సో చైన్ పెట్టించమంటే ఇక్కడ చైన్ అనేది పెట్టిస్తారు, మనం కొనుక్కున్న తర్వాతనే వాళ్ళు అన్నీ చేసిస్తారండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పార్ట్ వన్ అండి, పార్ట్ టూ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఆ సెట్ అనేది తీసేసుకున్న తర్వాత నేను ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను షాప్కి వెళ్ళగానే నాకు ఇయర్ రింగ్స్ చూపించారు, అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపించారు. అండ్ మేము 9కి వెళ్ళామండి. 9కి వెళ్తే ఇంకా ముఖం అనేది చాలా నీరసం అయిపోయింది. అండ్ టైం కూడా చూపిస్తాను, నేను ఇయర్ రింగ్స్ షాప్ చేసేటప్పటికి 2:17 అయిపోయిందన్నమాట. మనం బేగం బజార్ వెళ్ళాలనుకుంటే 1 డే మొత్తం పెట్టుకొని వెళ్ళాలండి, ఎందుకంటే హాఫ్ డేలో వచ్చేద్దాము, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేద్దాము అనుకుంటే సరిపోదన్నమాట. ఎందుకంటే మనం షాప్స్ అన్నీ తిరుగుతాం కదా, సో అన్నీ ఒకటే చోట అన్ని వెరైటీస్ అవైలబుల్గా ఉండవు కదా, అక్కడ మనకి చాలా షాప్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ చూస్తున్నాను.
అండ్ ఇయర్ రింగ్స్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే మనకు ఉన్నాయన్నమాట. అండ్ మనం ఏ వెరైటీ అన్నా తీసుకోవచ్చు. సో 500 పడుతుంది ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా సైజెస్ని బట్టి కాస్ట్ ఉంటుందండి. 500, 600, 800, 1500 అలా కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ ఆ నెక్లెస్ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడ రోడ్స్ అయితే చాలా రష్ ఉంటాయండి. అండ్ ట్రాఫిక్ కూడా అట్లానే ఉందన్నమాట. అండ్ చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ. అండ్ మనకి జ్యువెలరీ కాకుండా మనకి నార్మల్గా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి షాప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. అండ్ డెకరేటింగ్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ హోమ్ డెకర్స్ కింద పెట్టుకుంటాం కదా ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ స్టీల్ ఐటమ్స్ అండ్ ప్రతిదీ బేగం బజార్లో అవైలబుల్గా ఉంటాయండి. మనకి రీజనబుల్గా కూడా ఉంటుంది. అండ్ హోల్సేల్ ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. మనం షాప్స్ అనేవి చూస్ చేసుకొని వెళ్ళాలి. అండ్ మనకి యూట్యూబ్లో లింక్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మేము మొత్తం తిరిగి తిరిగి అండ్ ఇంకా లెమన్ వాటర్ తాగుదామని చెప్పి ఆగాము. ఇంకా మనకి 1 డే పట్టేస్తుందండి షాపింగ్ చేయడానికి. అండ్ కొన్ని షాప్స్ ఉంటాయి మనకి సింగిల్ ఐటెం కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తాడనమాట. సో మనం అవన్నీ సర్చ్ చేసుకుంటూ వెళ్తేనే మనకి రీజనబుల్గా మనం అడగడానికి ఉంటుందన్నమాట. అండ్ మనకి స్నాక్స్ జ్యూసెస్ కూడా ఇలా ఉంటాయి రోడ్డు మీద. మేమైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో మీకు ఐడియా ఉంటుంది కదా అని ప్రతిదీ షూట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం అండ్ రాఖీ కూడా ఉంటుంది కదా. అండ్ అక్కడ రీజనబుల్గా ఉంటాయండి మనకి చిట్టి గాజులు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఐటమ్స్. రాఖీ అయితే రీజనబుల్గానే ఉంటాయండి. ఇక్కడైతే చాలా కాస్ట్ ఉంటాయి. అక్కడ 1 రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది రాఖీవి. అండ్ వరలక్ష్మి వ్రతం పూజకు సంబంధించిన ఐటమ్స్ కూడా తక్కువ కాస్ట్లోనే మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. అండ్ బుక్స్ కావాలనుకుంటే నోట్బుక్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. అక్కడ మనకు అన్నీ బుక్స్ అంటే హోల్సేల్లో ఇస్తారనమాట. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మనకి ఇక్కడ రాఖీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదండి. ఇందాక చెప్పాను కదా మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే రాఖీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 100, 200 ఉన్నవి అక్కడ 10 రూపీస్, 20 రూపీస్, 40 రూపీస్ అలా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ రాఖీకి కూడా షాప్ చేయాలి. ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఎక్కువ ఐటమ్స్ తీసుకునేటట్టు అయితే బేగం బజార్ వెళ్ళొచ్చండి. ఇక్కడ మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటి అంటే నార్మల్గా కంపెనీవి కాకుండా ఉంటాయేమో అని అనుకుంటారు కదా. అండ్ అలా కాకుండా మనకి కంపెనీవి మంచి కంపెనీవి అవైలబుల్గా ఉంటాయండి. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే నేను లిప్స్టిక్ అడిగాను అన్నమాట. సో మనకి ట్రయల్ చేయడానికి కొన్ని లిప్స్టిక్స్ అనేవి ఇస్తారు. అండ్ దాని తర్వాతనే మనకి న్యూ పీస్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి స్క్రబ్స్ ఉంటాయి కదా, మనం ఫేస్కి కాళ్ళకి ఇలా హ్యాండ్స్కి యూజ్ చేస్తాం కదా. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ మనం అక్కడ మనకు కావాల్సింది అడిగితే వాళ్ళు తీసిస్తారు. అండ్ నెంబర్స్ కూడా మనకి సెట్ అయ్యేవి ఉంటాయి కదా, అండ్ దానికి కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ అవి చెప్తే ఇస్తారు, లేదంటే మనం అక్కడ ట్రయల్ కూడా చేసుకోవచ్చు మన స్కిన్ టోన్కి తగ్గట్టు. అండ్ మనకి ఇక్కడ ఫేస్ ప్యాక్కి బ్రషెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ జ్యువెలరీ బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ ప్రతిదీ బేగం బజార్లో మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ మనకి ఎంతో ఓపికతో మనం షాపింగ్ అనేది చేయాలి. ఇక్కడ మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను కదా. అండ్ మనం ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండింగ్ లేటెస్ట్ కలెక్షన్సే ఇక్కడ డిస్ప్లే చేస్తారండి. అండ్ ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోతూ ఉంటాయి కదా, అవి కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఆర్నమెంట్స్ అనేవి. అండ్ హెవీలో కావాలనుకుంటే హెవీ తీసుకోవచ్చు, అండ్ నార్మల్గా కావాలనుకుంటే సింపుల్గా కానీ ఉంటాయి. అండ్ మనకి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసరికి జస్ట్ పార్ట్ 1. పార్ట్ 2లో కూడా మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి చూపిస్తాను. అండ్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే బ్యాంగిల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బ్యాంగిల్స్ ఆర్నమెంట్స్ ప్రతిదీ అవైలబుల్గా ఉంటాయండి. హిప్ బెల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. క్లిప్స్ అండ్ ప్రతిదీ మనం కొనుక్కోవచ్చు. అండ్ హెయిర్కి కూడా సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి జస్ట్ పార్ట్ 1. పార్ట్ 2లో కూడా ఇంకా కొన్ని కలెక్షన్స్ లేటెస్ట్వి చూపిస్తూ ఉంటానన్నమాట. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.